హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో భాగంగా సీఎం జగన్ తన పనిని ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. గతంలో ఓసారి మంత్రుల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్న జగన్ తాజాగా మరొకసారి కొత్తగా తెచ్చిన రిపోర్టులను పరిశీలిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈసారి చాలామంది మంత్రులు ఉప ముఖ్యమంత్రులు తమ పదవులను అనేది కోల్పోతున్నారు. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న రెడ్ సింబల్లో ఉన్న సబ్స్క్రైబ్పై టచ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్పై టచ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించినట్లు అవుతుంది, మా వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే మంత్రివర్గ విస్తరణలో భాగంగా జగన్ తన ముమ్మర కసరత్తు అనేది బాగా మొదలుపెట్టారు. తాజా సమాచారాలని తాజా నివేదికలను తెప్పించుకొని కొత్త మంత్రివర్గ కూర్పు అనేది సీఎం జగన్ చేయబోతున్నారు. వీటిలో ఈసారి చాలామంది మంత్రులు తమ మంత్రి పదవులు కోల్పోతున్నారన్నారు అని అధికార పార్టీ వర్గాలే బాహాటంగా హెచ్చరిస్తున్నారు. వీరిలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి నారాయణ స్వామి కూడా ఉన్నట్లు సమాచారం. అలాగే కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, తానేటి వనిత, శ్రీ రంగనాథరాజు పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్లలో వీళ్ళంతా కూడా తమ మంత్రి పదవులను పోగొట్టుకోబోతున్నారనేది మాత్రం ప్రచారం పార్టీలో బాగా జరుగుతుంది. మొన్నటి వరకు లిస్టులో లేని అవంతి శ్రీనివాస్ పేరు కూడా తాజాగా జాబితాలో చేరినట్లు, అంటే మంత్రి పదవి దక్కన వాళ్ళ లిస్టులో చేరినట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఆ మధ్య లీక్ అయిన ఆయన వీడియో ఆడియో అనేది ఒకటి ఈ కారణంగా తెలుస్తుంది. గతంలో మంత్రివర్గ ఏర్పాటు సమయంలో జగన్ పెద్దగా ఇబ్బంది పడలేదు, కానీ చాలామంది సీనియర్లు మంత్రి పదవి కన్ఫామ్ అనుకున్న వారిని పక్కన పెట్టినా ఎవరికి ఎలాంటి బుజ్జగింపులు లేకుండా మాత్రం మంత్రి పదవులు అనేవి ఇవ్వడం జరిగింది. 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని అప్పుడే హింట్ ఇవ్వడంతో అందరూ భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్నారు. కొందరు పరిస్థితి అర్థం చేసుకుని సర్దుకుపోయారు, మరికొందరు మాత్రం సన్నిహితుల వద్ద అసంతృప్తి వెళ్ళగక్కారు. కానీ ఎవరు మాత్రం బయటపడి అడిగిన సందర్భాలు లేవు. ఈసారి మాత్రం పరిస్థితి అలా ఉండకపోవచ్చు అనేది మాత్రం పలువురు పేర్కొంటున్నారు. 2 ఏళ్లకు పైగా మంత్రి పదవుల్లో ఉన్నవారు ఒక్కసారిగా దిగిపోవాలంటే కాస్త కష్టమే అయినప్పటికీ జిల్లాలో తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే బాధ కూడా వాళ్ళల్లో ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తమ గెలుపుపై ఈ పరిణామం ప్రభావం ఉంటూ చూపిస్తుందనే బాధ కూడా వాళ్ళల్లో ఉంటుంది. అందుకే మంత్రి పదవులు కోల్పోయిన వారికి ప్రత్యేక బుజ్జగింపులు ఉంటాయని మాత్రం ప్రభుత్వం నుంచి వినపడుతుంది. భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత ఇస్తామని, ఒకవేళ అదే కారణంతో వచ్చే ఎన్నికల్లో రిజల్ట్ తేడా కొడితే ఎమ్మెల్సీ పదవితో ఆదుకుంటానని కూడా జగన్ హామీ ఇస్తున్నట్లు, ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఇలాంటి హామీలకు వారు మెత్తబడతారా లేదనేది చూడాలి. ప్రస్తుతం ఏపీలో జరగాల్సిన మంత్రివర్గ విస్తరణకు ఎన్నికల టీంకు సంబంధం లేదని తెలుస్తోంది. కేవలం పనితీరు ఆధారంగానే కొంతమందిని పక్కన పెట్టి గతంలో అవకాశం ఇవ్వలేని వారికి ఇప్పుడు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని ఇవ్వబోతున్నారనేది ప్రచారం జరుగుతుంది. ఆ ప్రకారం అందరినీ సంతృప్తి పరిచేందుకే జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారనేది సమాచారం. ఎలక్షన్ టీంని సపరేట్గా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు జగన్. పదవులు వేరు, బాధ్యతలు వేరు, మంత్రి పదవుల్లో సామాజిక న్యాయం ప్రధానం అంటూ ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో ఎన్నికల టాస్క్ ఫోర్స్లో ఇలాంటి సూత్రాలు ఏవి పాటించక్కర్లేదు, పార్టీని పటిష్టపరిచేవారు, పార్టీ కోసం సమయం కేటాయించేవారు, ప్రజల్లోకి బలంగా వెళ్ళేవారు ఈ టాస్క్ ఫోర్స్లో ఉంటారనేది ఆయన ఆలోచనగా ఉంది. రాజకీయాల్లో సురుగ్గా లేకపోయినా ఎన్నికల విషయంలో టాలెంట్ చూపించేవారికే వైసీపీ ఎన్నికల స్పెషల్ టాస్క్ ఫోర్స్లో చోటు ఉంటుందనేది జగన్ వైపు నుంచి వినపడుతుండేటువంటి వాదనగా పలువురు చెప్తున్నారు. అయితే ఈ కూర్పు ఇప్పుడు కాదు, దీనికి ఇంకా సమయం ఉంది కాబట్టి
అంటే ఎన్నికలు ఇంకా ఏడాదిలోపు ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేది తెర మీదకి వస్తుంది. ఈ కేటగిరీలన్నింటినీ వేరువేరుగా ఉంచేందుకు జగన్ ఓ రేంజ్లో కసరత్తులు అనేది చేస్తున్నట్లు మాత్రం ప్రభుత్వ వర్గాల నుంచి వినపడుతున్నటువంటి వాదన. ఏది ఏమైనా అతి తక్కువ కాలంలోనే అంటే కొద్ది రోజుల్లోనే కొత్త కేబినెట్ అనేది ఒక కొత్త క్రియేషన్ అనేది రాష్ట్రంలో సృష్టించబోతుందనేది జగన్ పార్టీ వర్గీయులు చెప్తున్నటువంటి వాదన. ఈ కొత్త కూర్పు అనేది ఏ విధంగా ఉంటుందో, కొత్త మంత్రివర్గం అనేది ఏ విధంగా ఉంటుందో అప్పుడు దాకా మనం వేచి చూడాల్సిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.